పశుపతి తన జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. బాబునివ్వండి. ఈ బాబు వాళ్ళ బాబుతో వస్తాడు, మీరు బయలుదేరండి. ఒరే శివయ్య, దాహంగా ఉంది, నీళ్లు కావాలరా? అరే అప్పుడే నీ కండువా కావాల్సి వచ్చిందిరా, ఇదిగో తీసుకో. ఆగారేంటి? అమ్మ దాహంగా ఉందంటేను నీళ్ళ కోసం ఆగాను. బాబు ఎక్కడా? అమ్మ దగ్గర ఉన్నాడు పార్వతి. పది నెలలు నా కడుపులో పెట్టుకుని కాపాడారు, 10 నిమిషాలు నీ చేతిలో పెడితే చంపేశావు కదయ్యా, నా బిడ్డని చంపేశావు కదా, నా బిడ్డని చంపేశావు. మీ నాన్న వల్లే తన బిడ్డ చనిపోయాడన్న కోపంతో మీ అమ్మ నిన్ను తీసుకుని వెళ్ళిపోయింది. విడిపోయిన వాడిద్దరిని కలపడానికి నేను ఎంతో ప్రయత్నించాను. గొడవలన్నీ వదిలేసి ఒంటరిగా రావాలనే ఒకే ఒక షరతు మీద మీ అమ్మ మీ నాన్నని కలవటానికి ఒప్పుకుంది. ఏమైంది బా? బాబుని తీసుకుని వెళ్ళిపోండి. నీకేం కాదు పార్వతి, నిన్ను నేను కాపాడుకుంటాను పార్వతి. మీరు నన్ను కాపాడద్దు, పోయే నా ప్రాణం కన్నా పసి ప్రాణమే నాకు ముఖ్యం. తాకద్దు నా బిడ్డ, తాకద్దు. మీద మీ చెయ్యే కాదు, నీడ కూడా పడకూడదు. మనిషి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాయా? ఈ రోజు నుంచి నా బిడ్డకి తల్లే కాదు, తండ్రి కూడా లేడు. మీ నాన్నకు జరిగిన అన్యాయాన్ని సహించలేని ఊరి జనం ఆ పశుపతి ఊరి మీదకి బయలుదేరారు. తన ఒక్కడి పగ ఊరి పగ కాకూడదని, మన ఊరి వాళ్ళు ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని మీ నాన్న అందరి చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆ రోజు మీ అమ్మకిచ్చిన మాట కట్టుబడి నీకు దూరంగా ఇన్ని రోజులు చస్తూ బతికాడరా మీ నాన్న. ఇన్నాళ్ళు నువ్వు వేలోటు లేకుండా పెరిగావంటే దానికి కారణం నేను కాదురా, మీ నాన్న. ఇప్పుడు కూడా నేను కళ్ళకెదురుగా పెట్టుకుని నీ ముందుకు రాలేకపోతున్నాడరా మీ నాన్న.